ఓకే సో మనకి స్పెక్ట్రోస్కోపీలో సెకండ్ యూనిట్ లో స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ రెండింటి గురించి డిస్కషన్ చేయమన్నారు ఒకటి అందులో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ రెండవది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ సో ఫస్ట్ మనం అందులో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి డిస్కషన్ చేద్దాం అయితే ఫస్ట్ మనం స్పెక్ట్రోస్కోపీ డెఫినేషన్ ఒకసారి గుర్తించుకుందాం ఇట్ ఈజ్ అ ఇంట్రాక్షన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ మ్యాటర్ మ్యాటర్కి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్కి మధ్య జరిగే ఇంట్రాక్షన్నే మనము స్పెక్ట్రోస్కోపీగా చెబుతాం అయితే మనకి టూ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీస్ ఉంటాయి అబ్జార్బ్షన్ ఒకటి ఎమిషన్ ఒకటి అయితే ఐఆర్ కూడా మనకి మీకు యూవీ లాగానే అబ్జాబ్షన్ స్పెక్ట్రోస్కోపీ అనమాట అయితే మనము ఇందులో ఐఆర్ రేడియేషన్ మన మాలిక్యూల్ గ్రహించిన తర్వాత మనం మాలిక్యులర్ వైబ్రేషన్స్ని గమనించడం జరుగుతుందన్నమాట అయితే ఐఆర్ రేడియేషన్ ఫస్ట్ అవర్ డిస్కవర్ చేశారంటే మనకి విలియం హెచ్ఎల్ అయినా సో ఎయిటీన్ హండ్రెడ్లో మనకు దాన్ని డిస్కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఐడియా ఉంటుంది సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రంలో డిఫరెంట్ రేడియేషన్స్ని సో డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ సో మనకి అరేంజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డిఫరెంట్ రేడియేషన్స్ కాబట్టి సో వేవ్ నేచర్స్ ఉంటాయి కాబట్టి సో ఎప్పుడైతే వేవ్ నేచర్ ఉంటుందో వేవ్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లైక్ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వేవ్ నెంబరు ఇవన్నీ కూడా మీకు ఉండడం జరుగుతుంది సో మీకు వేవ్ లెంత్కి యూనిట్స్ ఏంటి అని అంటే కనుక మనం దాన్ని సెంటీమీటర్స్లో నానోమీటర్స్లో లేదా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఇక్కడ అయితే మనం మైక్రోమీటర్స్ మ్యూఎంలో కూడా రిప్రజెంట్ చేస్తాము ఫ్రీక్వెన్సీ మీకు తెలిసి హెడ్జెస్ అలాగే మనకి వేవ్ నెంబర్ అయితే మాత్రం దాన్ని సెంటీమీటర్ యూన్వర్స్లో మనము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఓకే సో అయితే ఇక్కడ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే మైక్రోవేవ్కి విజిబుల్కి మధ్యలో ఉందో రీజియన్ అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి అదే ఇన్ఫ్రారెడ్ రీజియన్ అనమాట అది ఎక్కడి నుంచి అక్కడ ఉంటుందంటే ఫోర్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీ సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట దాన్నే మనం ఐఆర్ రీజియన్ ఇన్ఫ్రారెడ్ ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్ అంటాం అనమాట అది ఎక్కడి నుంచి అక్కడికి సో ఫోర్టీన్ థౌజండ్ టు ఫార్టీ సెంటీమీటర్ ఇన్వర్స్ అంటే వేవ్ నెంబర్లో ఇచ్చామన్నమాట ఓకేనా సో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీయే కాదు ఏ స్పెక్ట్రోస్కోపీ అయినా మనకు దేనికి చదవాల్సి వస్తుందంటే సో స్ట్రక్చర్ డిటర్మినేషన్కి మనకి చదవాల్సి వస్తుంది అయితే అది ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏ అయినా మనం స్ట్రక్చర్ డిటర్మిన్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట అయితే ఐఆర్ స్పెక్టోస్కోపీని ఇంకొక రకంగా ఎలా పిలుస్తారు అంటే వైబ్రేషన్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా పిలుస్తారు అయితే మనం ఇందాక ఫోర్టీన్ థౌజండ్ మనకి ఫార్టీ సెంటీమీటర్ ఇన్వర్స్ అని చెప్పుకున్నాం కదా సో అది మన సెంటీమీటర్ ఇన్వర్స్ సో అయితే దాని వేవ్ లె వేవ్ నెంబర్ అది వేవ్ లెంత్లో కూడా రిప్రజెంట్ చేస్తాము ఏంటంటే జీరో పాయింట్ సెవెన్ టు ఫోర్ హండ్రెడ్ మైక్రోమీటర్ అనమాట ఏమ్మా అయితే జనరల్గా మనకి ఇది వేవ్ లెంత్ రీజన్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి అయితే ఇందాక మీకు చెప్పాం కదా సో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ దేని మీద ఆధారపడి ఉందంటే ఐఆర్ రేడియేషన్స్ని గ్రహించిన తర్వాత ఆ మాలిక్యూలు వైబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట వైబ్రేషన్స్లో మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో తర్వాత అయితే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని మనకి రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం జరిగింది ఒకటి డిస్పర్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే స్పెక్ట్రోఫోటోమీటర్స్ అంటారు రెండోది ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫామ్ ఐఆర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట తర్వాత ఈ ఐఆర్ రేడియేషన్కి సోర్స్గా మనకు రెండు సోర్సును ఉపయోగిస్తారు ఒకటి ఇన్కాండిసెంట్ ల్యాంపు రెండు నెర్నెస్ట్ గ్లోయర్స్ అనమాట ఏమ్మా సో మనకు అలాగే స్పెక్ట్రమ్ డిటెక్ట్ చేయడానికి సో డిటెక్టర్స్ని సో మనకి ఉపయోగిస్తూ ఉంటారు డిటెక్టర్స్ని ఉపయోగిస్తారు రికార్డర్ ఉంటుంది సో ఇలాంటి విధంగా ఇన్స్ట్రుమెంట్స్ సోర్సెస్ మన ఐఆర్ స్పెక్టోస్కోపీకి సంబంధించి మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ అనమాట ఓకే ఐఆర్ స్పెక్టోస్కోపీని మనకి వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మనకది వైబ్రేషనల్ ట్రాన్సిషన్ ఇస్తుంది అనమాట అంటే మీకు చూడండి యూవిని ఎలక్ట్రానిక్ ట్రాన్జిషన్ స్పెక్ట్రోస్కోపీ ఎలక్ట్రానిక్ స్పెక్టోస్కోపీ అని పిలిచారు కదా ఎందుచేత యూవి గ్రహించిన తర్వాత మాలిక్యూలు ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్సైడ్ ఎలక్ట్రానిక్ ట్రాన్జిషన్స్లో పాల్గొంటాయి సో ఎక్సైట్ అన్నమాట అందువల్ల దాన్ని యూబీని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ స్పెక్ట్రోస్కోపీగా పిలుస్తాము ఇక్కడైతే ఐఆర్ స్పెక్టోస్కోపీని వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ అని పిలుస్తారు ఎందుకంటే అది వైబ్రేషన్లు ఇస్తుంది కాబట్టి సో ఈ వైబ్రేషన్స్ ఏవైతే గమనిస్తామో ఐఆర్ రేడియేషన్స్ని గ్రహించిన తర్వాత ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో వాటిని ఫండమెంటల్ వైబ్రేషన్స్ అని పిలుస్తారనమాట అయితే మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మేజర్గా స్ట్రక్చర్ ఇల్లుసిడేషన్ అంటే ఒక మాలిక్యూల్ యొక్క స్పష్టత అనమాట సో గురించి మనకి ఐఆర్స్ పెట్టడం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అయితే ముఖ్యంగా అందులో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే అందులో ఏ ఫంక్షన్ రూప్స్ ఉన్నాయి సో అన్న అంశం గురించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో అయితే ఐఆర్ రీజియన్ ఇన్ఫ్రా ఇన్ఫ్రారెడ్ రీజియన్ మనకి వేవ్ నెంబర్స్ మేజర్గా ఇందాక మనం ఫోర్టీన్ థౌజండ్ టు ఫార్టీన్ అన్నాం కదా సో మనకి ఇక్కడ వరకు ఎంతవరకు గమనిస్తే సరిపోతుంది అంటే ట్వల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు మనకి సె టెన్ సెంటీమీటర్ అనవర్స్ వరకు గమనిస్తే సరిపోతుంది అనమాట తర్వాత మనకు ఐఆర్ రీజియన్ని మూడు రకాలుగా వర్గీకరించారు సో నియర్ అయ్యారు మిడిల్ అయ్యారు ఫార్ అయ్యారు సో ఇక్కడ మీకు వేవ్ లెంత్ని బట్టి ఇచ్చారు ఏ రీజన్ ఎంతవరకు ఉంటుందో అలాగే వేవ్ నెంబర్ని బట్టి కూడా ఇచ్చారు సో నియర్ అయ్యారు అయితే జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ అదే వేవ్ నెంబర్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ అది నీర్ అనమాట రీజియన్ సో మిడిల్ అయ్యారు టూ పాయింట్ ఫైవ్ టు ఫిఫ్టీ అయితే లెంత్ని బట్టి వేవ్ నెంబర్ని బట్టి ఫోర్ థౌజండ్ టు టూ హండ్రెడ్ అనమాట అది మీకు ఫార్ అయ్యారు అయితే లెంత్ని బట్టి ఫిఫ్టీ టు థౌజండ్ కనుక ఉన్నట్లయితే వేవ్ నెంబర్ని బట్టి టూ హండ్రెడ్ టు టెన్ అనమాట అయితే మనకి ఇక్కడ మూడు రీజియన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా ఏ రీజియన్ మీద దృష్టి పెడతామంటే మిడిల్ ఐఆర్ రీజియన్ మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది అనమాట అంటే సో మనకి ఫోర్ థౌజండ్ టు టూ హండ్రెడ్ అదే మనకి మెయిన్గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట ఏమ్మా సో తర్వాత ఈ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏంటి థీరీ సో ప్రిన్సిపల్ ఏంటి ఎలాగ మనకి ఐఆర్ పీక్స్ వస్తాయి ఐఆర్ స్పెక్ట్రంలో పీక్స్ ఎలా వస్తాయి అన్నది మనం చెప్పుకోవాలంటే సో మనకి నువ్వు ఏ మాలిక్యూల్ తీసుకున్నా సరే ఆటమ్స్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ వాళ్ళు బాండ్స్ చేత కనెక్ట్ అయ్యామని ఉంటారు అయితే ఆ బాండ్స్కి ఏ స్వభావం ఉంటుందంటే ఆ బాండ్స్కి మీకు స్ప్రింగ్ స్వభావం కలిగి ఉంటారు అన్నమాట నేచర్ ఆఫ్ స్ప్రింగ్ ఉంటారు అంతే తప్ప వాళ్ళు రిజిడ్గా ఉండరు అనమాట ఫిక్స్డ్గా ఉండరు వాళ్ళు ఏం చేస్తారంటే స్ప్రింగ్ స్వభావాన్ని కలిగి వాళ్ళు కంప్రెస్ అవ్వడము స్ట్రెచ్ కంప్రెస్ అవడము జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి బాండ్స్ మనకి స్ట్రెచ్ అవ్వడం కంప్రెస్ అవ్వడం దాన్నే వైబ్రేషన్ పిలిస్తారు దాన్నే నేచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అంటారు అనమాట అంటే ఆ వైబ్రేషన్ కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఆ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతోనే వాళ్ళు వైబ్రేషన్ చేస్తారు యాటమ్స్ లేదా గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అనమాట ఎప్పుడైతే మనం ఐఆర్ రేడియేషన్ ఇస్తామో మనం ఇచ్చే ఐఆర్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అక్కడ న్యాచురల్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ గనక సమానమైతే అప్పుడు ఐఆర్ రేడియేషన్ అనేది మనకి ఆ మాలిక్యూల్ చేత అబ్జర్వ్ కాబడుతుంది అలా అబ్జర్వ్ అయిన తర్వాత మనకు అక్కడ పీక్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ సో వెన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్ అప్లైడ్ మనం ఎనర్జీ రూపంలో ఇన్ఫ్రా రేడియేషన్ ఇచ్చాం దెన్ ఇట్ కాజెస్ ద వైబ్రేషన్ అనమాట ఓకే సో తర్వాత అప్లైడ్ ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ కోల్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అక్కడ సమానమైనప్పుడు దెన్ అబ్జార్బ్షన్ ఆఫ్ ఐఆర్ రేడియేషన్ టెక్స్ ప్లేస్ ఇస్ అబ్జర్వ్ అబ్జర్వ్డ్ అదే చెప్పుకున్నా కాబట్టి ఇక్కడ మనకి ఈ ఐఆర్ రీజియన్లో లేదా ఐఆర్ స్పెక్ట్రంలో మనకి ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్కి ఒక క్యారెక్టర్స్టిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండడం జరుగుతుంది అందువల్ల మనము ఈ యొక్క అయ్యారు మనకి స్పెక్ట్రమ్ని ఎలా చెబుతారంటే ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఏ మాలిక్యూల్గా చెప్తారు ఫింగర్ ప్రింట్ ఆఫ్ మాలిక్యూల్ కాబట్టి మనకు కూడా గమనిస్తే మనకి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు సో మీకు ఏదైనా సరే మనిషి నుంచి మనిషి డిఫరెన్షియేట్ చేయాలంటే సో మనకి ఫింగర్ ప్రింట్స్ అని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు సో అలాంటి వాటిల్లో మనకి తమ్ ఇంప్రెషన్ తీసుకుంటారు అనమాట అంటే అది మనిషికి మనిషికి ప్రత్యేకంగా ఉంటుంది క్యారెక్టరిస్టిక్ అనమాట కాబట్టి అలాగే మన ఈ మాలిక్యూల్స్కి అన్నిటికీ కూడా ఐఆర్ స్పెక్ట్రమ్ ఒక ఫింగర్ ప్రింట్ లాంటిది అనమాట అంటే మాలిక్యూల్కి ఈచ్ మాలిక్యూల్ హ్యాస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఐఆర్ ఫ్రీక్వెన్సీ అందువల్ల దీన్ని ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఎ అని పిలుస్తాం ఏమో తర్వాత ఇందాక ఒక మాట చెప్పాను ఈ ఐఆర్ రేడియేషన్ గ్రహించిన తర్వాత వైబ్రేషన్స్ వస్తాయి వైబ్రేషనల్ చేంజ్ తీసుకో అది వైబ్రేషనల్ చేంజ్ తీసుకొస్తుంది అందువల్ల దాని వైబ్రేషనల్ స్పెట్రమ్ అంటా అని పిలిచాం సో అసలు ఏంటి అని అంటే కనుక మనకి ప్రతి మాలిక్యూల్కి కూడా గ్రౌండ్ స్టేట్లో మూడు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్ అని వైబ్రేషన్ అని రొటేషన్ ఎనర్జీ లెవెల్స్ అని ఉంటాయి సో మీకు ఎప్పుడైతే ఐఆర్ రే మనకి రేడియేషన్ని గ్ర గ్రహిస్తుందో అది ఎందులో చేంజ్ తీసుకొస్తుందంటే వైబ్రేషన్లోను రొటేషన్ లెవెల్స్లోను చేంజ్ తీసుకు అనమాట ఐఆర్ రేడియేషను వైబ్రేషన్ లెవెల్స్లో కానీ రొటేషన్ లెవెల్స్లో ఇద్దరిలో కూడా మనకి చేంజ్ తీసుకురావడం జరుగుతుంది అందువల్ల మనం దీన్ని ఇంకొక సందర్భంలో వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ మేజర్గా నియర్ ఐఆర్ సో అక్కడ మనకి ఈ వైబ్రేషన్ రొటేషన్ స్పెక్ట్రమ్ని మనం గమ గమనిస్తూ ఉంటామన్నమాట ఓకేనా అయితే మీకు ఈ ఐఆర్ రేడియేషన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగడానికి మాత్రం ఉపయోగపడదు ఎందుకంటే ఐఆర్ రేడియేషన్ అనేది లోయర్ ఎనర్జెటిక్ అదే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగాలంటే మాత్రం హయ్యర్ ఎనర్జీ అనమాట కాబట్టి ఇక్కడ ఇచ్చాం చూడండి సో మీకు అల్ట్రా వైలెట్ ఇచ్చాము విజిబుల్ ఇచ్చాము ఐఆర్ ఇచ్చాము మైక్రోవేవ్ ఇచ్చాము సో మీరు అల్ట్రా వైలెట్ షార్టర్ వేవ్ లెంత్ అలా మైక్రోవేవ్ దాకా వెళ్ళిపోతే లాంగర్ వేవ్ లెంత్ అనమాట సో అల్ట్రావైలెట్ అయితే మాలిక్యూలు డిసోసియేషన్ చేసేయగలదు అల్ట్రావైలెట్ని అబ్జర్వ్ చేస్తే ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుంది అని అంటే కనుక మాలిక్యూలు డిసోసియేట్ అయిపోతుంది అనమాట కానీ మనకి అదే మీరు ఐఆర్ రేడియేషన్ ఇచ్చారు అనుకోండి మాలిక్యూల్ కేవలం వైబ్రేషన్సే చేస్తుంది అంటే డిసోసియేట్ అవ్వదు అనమాట కానీ యూవీలో అయితే మాత్రం డిసోసియేట్ అయిపోతాడంటే ఐఆర్ అనేది లెస్ ఎనర్జిటిక్ కంపేర్ టు అల్ట్రా వైలెట్ అనమాట ఓకేనా తర్వాత అసలు ఐఆర్ఎస్ పెట్రమ్ని ఎలా రికార్డ్ చేస్తాము అని అంటే మనకి ఐఆర్ఎస్ పెట్రమ్ అనేది గ్రాఫ్ లాంటిదే సో మనకి అందులో బ్యాండ్ బ్యాండ్స్ వస్తాయి లేదా పీక్స్ వస్తాయి సో ఎక్స్ యాక్సిస్ మీదేమో మనకి ఎవరిని తీసుకుంటాము అని అంటే పొజిషన్ ఆఫ్ బ్యాండ్ తీసుకుంటే యాక్సిస్ మీద వాటి ఇంటెన్సిటీస్ని తీసుకుంటాం అన్నమాట ఇంటెన్సిటీస్ సో జనరల్గా బ్యాండ్ ఇంటెన్సిటీస్ని మనం అబ్జార్బెన్స్లో కానీ ట్రాన్స్బిటన్స్లో కానీ చెబుతాము పొజిషన్ ఆఫ్ బ్యాండ్ని మనకి వేవ్ నెంబర్లో కానీ లేకపోతే వేవ్ లెంత్ బట్టి కానీ మనం చెబుతామన్నమాట వేవ్ లెంత్ని బట్టి లేకపోతే వేవ్ నెంబర్ని బట్టి కూడా మనం రెండిట్లో ఏదో ఒక దాన్ని బట్టి మనం చెబుతామన్నమాట ఓకేనా అయితే మేజర్గా మీకు మేజర్గా మీకు ఈ బ్యాండ్ ఇంటెన్సిటీస్ మేజర్గా బ్యాండ్ ఇంటెన్సిటీస్ని ట్రాన్స్మిటన్స్లో మనం ఎక్కువగా ఇస్తాము పొజిషన్ ఆఫ్ బ్యాండ్ని వేవ్ నెంబర్లో ఎక్కువగా రిప్రజెంట్ చేస్తారు ఓకేనా సో వేవ్ నెంబర్ని ఎక్కువగా మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట అయితే మనం ఎందుకు వేవ్ నెంబర్ ఇస్తామంటే ఎనర్జీకి వేవ్ నెంబర్కి డైరెక్ట్లీ ప్రిపోర్షనల్ సో అందువల్ల మనం ఇక్కడ ఎనర్జీ ఎక్కువ అయితే వేవ్ నెంబర్ ఎక్కువ అవుతుంది ఎనర్జీ తక్కువ అయితే వేవ్ నెంబర్ తక్కువ అవుతుంది కాబట్టి అలా డైరెక్ట్లీ ప్రిపోర్షన్ ఉన్న కారణం చేత ఇక్కడ ఐఆర్స్ పెట్రమ్ని వేవ్ నెంబర్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట ఓకే సో అయితే ట్రాన్స్మిషన్స్ మీకు అబ్జార్బ్షన్ అన్నిటికి మీరు డిఫరెన్స్ తెలుసుకుని ఉంటారు సో బీర్స్లాలో మీకు చెబుతారు సో మనకి ఏదైనా ఒక శాంపుల్ మీద మీరు రేడియేషన్ ఇస్తే అది కొంత అబ్జర్వ్ చేస్తుంది కొంత బయటకు వదిలిపెట్టేస్తుంది సో దాని నుంచి ఏదైతే బయటకు వచ్చేస్తుందో దాని ట్రాన్స్మిటెన్స్ అంటామో సరే అబ్జర్వ్ చేసింది ఆ మాలిక్యూల్లోనే మనకు ఉండడం జరుగుతుంది సో మన ఐఆర్ బ్యాండ్ ఇంటెన్సిటీస్ని మనము ట్రాన్స్మిటేషన్ అనేది అవ్వచ్చు లేకపోతే అబ్జర్బేషన్ ఇవ్వచ్చు మేజర్గా అయితే ట్రాన్స్మిషన్ ద్వారా ఇస్తుంది అయితే ఇన్వర్స్లీ ప్రిపోర్షన్ అనమాట వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి మనకి ఏ ఇజ్ ఈక్వల్ టు మీరు బీర్స్లాలో చదువుకుంటారు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అని చదువుంటారు ఓకే సో ఇక్కడ మీకు అదే ఇవ్వడం జరిగింది ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వన్ బై టీ అనమాట వన్ బై టీ అంటే సో లాగ్ ఏ బై బిలో ఉంది లాగ్ వన్ మైనస్ లాగ్ టీ లాగ్ వన్ జీరో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అనమాట ఏమో అయితే ఐఆర్ రేడియేషన్ని మనం మేజర్గా వేవ్ నెంబరు ఎక్స్ యాక్సిస్ మీద మీద మీదేమో ట్రాన్స్మిషన్ ఎక్కువగా అలాగే ఉంటుంది చూడండి సో లెఫ్ట్ సైడ్ మీకు అబ్జార్బ్షన్ ఇచ్చారు రైట్ సైడ్ ట్రాన్స్మిటన్స్ ఇచ్చారు సో అయితే ఎక్కడైతే మీకు అబ్జార్బ్షన్లో అక్కడ చూడండి జనరల్గా ఇచ్చారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ దగ్గర త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర మీకు అక్కడ పీక్ వచ్చింది అబ్జా అబ్జార్బ్షన్లో సో అదే మాదిరిగా ట్రాన్స్మిషన్లో కూడా అక్కడే పీక్ వచ్చింది చూడండి సో అంటే దాన్ని మనం డిప్ అనొచ్చు లేకపోతే పీక్ అని కూడా అనొచ్చు సో దీన్ని మనము ట్రాన్స్మిషన్గా డిప్పు అనేది రావడం జరిగింది సో లో మీకు పీక్ అనేది రావడం జరుగుతుంది కోర్స్ ఇందులో ట్రాన్స్మిషన్లో డిప్ వచ్చినప్పుడు కూడా దాన్నే మనం బ్యాండ్ అని కానీ లేదా పీక్ అని కానీ పిలుస్తాం ఇలాగా మనము ఐఆర్ స్పెక్ట్రమ్ రికార్డ్ చేస్తాం అనమాట సో వేవ్ నెంబర్ ఎక్స్ యాక్సెస్ మీద ట్రాన్స్మిషన్ని వై యాక్సెస్ మీద తీసుకుంటాం అలా బ్యాండ్ సార్ పీక్స్ వస్తాయి అనమాట ఏమా తర్వాత మనకి ఈ వేవ్ లెంత్ని టూ పాయింట్ ఫైవ్ అంటే మనం ఇస్తే మనం ఐఆర్ రేడియేషన్ రీజియన్ కనుక వేవ్ నెంబర్ వేవ్ నెంబర్ని ఇచ్చాము అదే వేవ్ లెంత్ని బట్టిస్తే సో మైక్రోమీటర్లు ఇస్తామని చెప్పాము టూ పాయింట్ ఫైవ్ అనమాట సో దాన్ని కన్వర్షన్ చేస్తే మీకు వేవ్ నెంబర్కి రిలేషన్ ఏంటి వేవ్ నెంబర్ ఇచ్చుకోవాలి వన్ బై లేమడా సో సెంటీమీటర్లో అని చెబుతాం సో అందువల్ల ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ని ఎంతకి కరస్పాండింగ్ వేవ్ నెంబర్కి వస్తుంది అని మార్చామనుకోండి సో వన్ బై టూ పాయింట్ ఫైవ్ మ్యూ సెంటీమీటర్ అనమాట సో అంటే మనకి వన్ బై టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫోర్ సెంటీమీటర్స్ సో దాన్ని మనకి కన్వర్ట్ చేస్తే ఫోర్ థౌజండ్ సెంటీమీటర్ అనవర్ అంటే టూ పాయింట్ ఫైవ్ మైక్రో మేట్రస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంత రావడం జరిగింది సో మనకి జనరల్గా ఫో ఈ ఐఆర్ రేడియేషన్ అంతా కూడా మనం ఎక్కువగా ఎక్కడ మనం రావడం జరుగుతుంది వేవ్ నెంబర్లోనే ఎక్కువ ఇస్తాం ఓకేనా కాబట్టి టూ పాయింట్ ఫైవ్ని మైక్రోమీటర్ని మీరు కన్వర్ట్ చేసుకుంటే సెంటీమీటర్ ఎన్వర్స్లోకి ఫోర్ థౌజండ్ సెంటీమీటర్ ఇన్వర్స్ అనమాట అది కన్వర్షన్ సరే నెక్స్ట్ మనకి ఏంటంటే ఎవ్రీ మాలిక్యూల్లో మన బాండ్స్ ఆటమ్స్ ఉంటాయి అవి బాండ్స్ చేత కనెక్ట్ కాబడి ఉంటాయి సో అవి వైబ్రేషన్ చేస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఆ వైబ్రేషన్ చేసేదాన్ని మనం వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అని పిలిచాము ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అవి ఏ అంశాల మీద ఆధారపడి ఉంటాయి అంటే మనకి ఇచ్చింది హూక్స్లా అనమాట సో ఆయన ప్రకారము వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి బాండ్ స్ట్రెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గాను రెడ్యూస్డ్ మాస్క్ లీ ప్రపోర్షనల్ గాను మనకు ఉండడం జరుగుతుంది అనమాట ఏమ్మా సో ఫ్రీక్వెన్సీ అనేది డైరెక్ట్లీ ప్రిపోర్షనల్ టు బాండ్ స్ట్రెంత్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు రిడ్యూస్డ్ మాస్ అనమాట అంటే సో ఏవైతే మనకి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉందో ఎంత బాండ్ స్ట్రాంగ్ అనుకోండి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది బాండ్ వీక్ అనుకోండి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది అనమాట అలాగే మాసెస్ ఎక్కువైపోయి అనుకోండి సో మాస్ ఎక్కువైతే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది యూనివర్సల్ ప్రిపోర్షన్ కదా అలాగే మాస్ తక్కువ అనుకోండి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట ఏమో ఫార్ములా మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పై సి స్క్వేర్ రూట్ ఆఫ్ కే బై మ్యూ ఇక్కడ పై తెలుసు కాన్స్టెంట్ సి వెలాసిటీ ఆఫ్ లైట్ కే బాండ్స్టెంట్ అంటే దాన్నే ఫోర్స్ కాన్స్టెంట్ అంటారు మ్యూ రెడ్యూస్డ్ మాస్ సో రెడ్యూస్డ్ మాస్ ఫార్ములా ఏంటంటే ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అనమాట ఓకే ఏవైతే ఆటమ్స్ బాండ్ అయి ఉంటాయో వాటి మాసెస్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకు తెలుస్తుంది అనమాట దీన్నే లా అని చెప్పేసి పిలుస్తారు ఓకే ఇది వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఐఆర్ రేడియేషన్ని గ్రహించిన తర్వాత మాలిక్యూల్ మనకి వైబ్రేషన్ చేస్తుంది వాటిని ఫండమెంటల్ వైబ్రేషన్స్ అన్నా అయితే మనకి మాలిక్యూల్ టూ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వేస్తుందనమాట ఒకటి స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ రెండు బెండింగ్ వైబ్రేషన్స్ అనమాట ఏమో సో స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ గురించి ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాం స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ అంటే బాండ్ లెంత్లో వచ్చే మార్పు అనమాట బాండ్ లెంత్లో వచ్చే మార్పు అయితే స్ట్రెచ్చింగ్ జరగాలంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి హై ఎనర్జీ ఉపయోగించాలి సో ఫో ఎంత మన సెంటీమీటర్ ఇన్వర్స్ రీజన్లో ఉంటుందంటే ఫోర్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటీమీటర్ ఇన్వర్స్ రీజన్లో ఉండడం జరుగుతుంది అక్కడ గమనించమని స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ బాండ్ లెంత్లో మనకు చేంజ్ వస్తుంది అనమాట అయితే మరలా ఈ స్ట్రెచ్చింగ్ టూ టైప్స్ అనమాట సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ ఒకటి ఎసిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ ఒకటి సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ అంటే చూద్దాం ఇక్కడ చూడండి కార్బన్ నాలుగు బాండ్స్ ఉంటాయి కదా అందులో మీకు సింపుల్ సిటీ కోసం రెండు బాండ్స్ రిప్రజెంట్ చేశాను సో కార్బన్ హైడ్రోజన్తో బాండింగ్ ఉంది అలాగే కార్బన్ వేరొక హైడ్రోజన్తో బాండింగ్ ఉందన్నమాట ఓకే అయితే ఇప్పుడు ఆ ఎల్లో యారోస్ మీకు ఏవైతే కనబడుతున్నాయో చూడండి ఆ రెండు కూడా సో బాండ్స్ ఏవైతే హైడ్రోజన్ మనకి కార్బన్తో ఉండడం జరిగిందో ఆ బాండ్ లెంత్ రెండు పెరిగిన రెండు తగ్గిన దాన్ని సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ అంటారు ఏమో అంటే కార్బన్కి సిహెచ్కి కార్బన్కి సిహెచ్కి మధ్య బాండ్స్ లెంత్ రెండు పెరిగాయి అనుకోండి అయితే రెండు తగ్గాయి అనుకోండి ఒకేసారి దాన్ని సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ అని చెప్పేసి మనకి అన్నమాట అలా కాకుండా ఎసిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ అనుకోండి ఒక బాండ్ లెంత్ పెరిగితే ఇంకొక బాండ్ లెంత్ తగ్గుతుంది అనమాట దాన్ని ఎసిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ అంటారు చూడండి సో ఒక ఏమో కార్బన్ వైపు ఉంది సో ఒక బాండ్లో ఇంకొక ఏరో ఏమో హైడ్రోజన్ వైపు ఉంది అంటే సో ఒక బాండ్ లెంత్ పెరగడం ఇంకొక బాండ్ లెంత్ తగ్గడం జరిగితే అది ఎస్మెట్రికల్ స్ట్రెచ్చింగ్ రెండు బాండ్ లెంత్స్ పెరిగిన రెండు బాండ్ లెంత్స్ తగ్గిన అది సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వైబ్రేషన్స్ ఏంటంటే బెండింగ్ వైబ్రేషన్స్ అనమాట మా బాండ్ లెంత్లో చేంజ్ వస్తే స్ట్రెచ్చింగ్ బాండ్ యాంగిల్లో చేంజ్ వస్తే బెండింగ్ అనమాట దీన్నే డిఫార్మేషన్స్ అని పిలుస్తారు ఇవి జనరల్గా లోయర్ ఎనర్జీ అంటే మనకి కంపేర్ టు స్ట్రెచ్చింగ్ బెండింగ్ వైబ్రేషన్స్ లోయర్ ఎనర్జీ అవసరం అవుతాయి ఎక్కడి నుంచి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్ ఎనవర్స్ అనమాట తర్వాత బెండింగ్ వైబ్రేషన్స్ కూడా టూ టైప్స్ ఉన్నాయి ఇన్ప్లేన్ బెండింగ్ ఒకటి అవుట్ ప్లేన్ బెండింగ్ రెండు అనమాట అయితే సో ఇన్ప్లేన్ బెండింగ్ మరలా టూ టైప్స్ సెజరింగ్ ఒకటి రాకింగ్ ఒకటి అనమాట అవుట్ ప్లేన్ బెండింగ్ టూ టైప్స్ వ్యాగింగ్ ఒకటి ట్విస్టింగ్ ఒకటి అనమాట ఏమో ఫస్ట్ ఇన్ప్లేన్ బెండింగ్ గురించి మాట్లాడదాం సో ఇన్ప్లేన్ బెండింగ్లో సెజరింగ్ మనకి ఏంటి అంటే సో ఇన్ప్లేన్ బెండింగ్ చెప్పుకుని కదా బాండ్ యాంగిల్లో వచ్చే మార్పు అనమాట బాండ్ యాంగిల్లో వచ్చే మార్పు సో అయితే సెజరింగ్లో ఏమవుతుందంటే మనకి బాండ్ యాంగిల్ తగ్గిపోతుంది సో రెండు బాండ్స్ కూడా ఒకదాని ఒకటి అప్రోచ్ అవుతాయి అనమాట ఓకే సో చూడండి అక్కడ మీకు ఇవ్వడం జరిగింది కార్బన్ మీద హైడ్రోజన్ హైడ్రోజన్ ఉంది కార్బను ఈ హైడ్రోజన్ వైపే వస్తుంది హైడ్రోజను ఈ హైడ్రోజన్ వైపే వస్తుంది ఈ హైడ్రోజను మరి ఒక హైడ్రోజన్ వైపే మనకు రావడం జరుగుతుంది అంటే రెండు హైడ్రోజన్ ఐటమ్స్ ఒకదాని ఒకటి అప్రోచ్ అవుతున్నాయి అనమాట కార్బన్ అలా ఫిక్స్డ్గా ఉంటుంది సో రెండు హైడ్రోజన్స్ ఒకదాని ఒకటి అప్రోచ్ అవుతున్నాయి అంటే ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతున్నాయి అనమాట సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతున్నాయి అలా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వైబ్రేట్ అయితే దాన్ని సెజరింగ్ అని పిలుస్తారు సో ఇక రాకింగ్ అన్నాం అనుకోండి సో రెండు ఒకే వైపు ఉంటాయి మరి రెండు ఐటమ్స్ వైపు వైబ్రేట్ అవుతాయి సేమ్ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతాయి సో వాళ్ళు మూమెంట్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నట్లయితే దాని రాకింగ్ అంటే రెండు కూడా ఇన్ ప్లేన్ మీదే ఉంటాయి అంటే ప్లేన్ మీదే ఉంటాయి అనమాట రెండు ఐటమ్స్ ప్లేన్ మీదే ఉండి వాళ్ళు వైబ్రేషన్ చేస్తూ ఉంటారు అయితే రెండు ఐటమ్స్ ఒకదాన్ని ఒకటి అప్రోచ్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే సిజరింగ్ అని రెండు ఒకే డైరెక్షన్లో కనుక మూవ్ అయితే దాన్ని రాకింగ్ అని పిలుస్తారు అనమాట రెండు ప్లేన్ ఇంకా అవుట్ ప్లేన్ వచ్చామనుకోండి సో ఏవైతే కార్బన్ మీద రెండు హైడ్రోజన్స్ ఉన్నాయో రెండు హైడ్రోజన్స్ ఈ ఒకేసారి ఎబో కానీ లేకపోతే బిలో కానీ ప్లేన్కి ఎబో ద ప్లేన్ కానీ బిలో ద ప్లేన్ కానీ మూవ్ అయితే దాన్ని వ్యాగింగ్ అంటారు ఏమో అలా కాకుండా ఒకటి ఎబో ద ప్లేన్ ఒకటి బిలో ద ప్లేన్ మూవ్ అయింది అనుకోండి దాన్ని ట్విస్టింగ్ అని పిలుస్తారు అనమాట కాబట్టి మనకి వ్యాగింగ్ ట్విస్టింగ్ ఏమో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ప్లేన్ బెండింగ్లు అదే మనకి సెజరింగ్ రాకింగ్ ఏమో ఇన్ ప్లేన్ బెండింగ్లు అనమాట ఓకేనా సో వ్యాగింగ్ అంటే రెండు ఐటమ్స్ ప్లేన్కి ఎబో వెళ్ళాలి లేకపోతే రెండు ఐటమ్స్ ప్లేన్కి బిలో వెళ్ళాలి సో ట్విస్టింగ్ అంటే ఒకటి ఎబో వెళ్ళాలి ఒకటి బిలో వెళ్ళాలి ఇవి సో ఫండమెంటల్ వైబ్రేషన్స్ సిజరింగ్ మనకి రాకింగు తర్వాత ఈ రెండు ప్లేన్ బెండింగ్స్ వ్యాగింగ్ ట్విస్టింగ్ ఏమో అవుట్ ప్లేన్ బెండింగ్స్ సో మీకు స్ట్రెచ్చింగ్లో అయితే మనకి అనమాట సిమెట్రికల్ స్ట్రెచ్చింగ్ ఎస్మెట్రికల్ స్ట్రెచ్చింగ్ అనమాట మేవి ఫండమెంటల్ వైబ్రేషన్స్లో స్ట్రెచ్చింగ్ బెండింగ్ అనమాట తర్వాత మనము ఈ ఐఆర్ ఏదైతే మిడిల్ ఐఆర్ అనుకున్నామో అదే మనం కాన్సన్ట్రేట్ చేస్తామనుకున్నామో మరలా దాన్ని టూ టైప్స్లో క్లాసిఫై చేస్తారు ఒకటి ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అయితే రెండు ఫింగర్ ప్రింట్ రీజియన్ అనమాట ఏమో సో ఈ ఫంక్షన్ గ్రూప్ రీజన్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫోర్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంటీమీటర్ అనిపించింది అంటే ఇక్కడ మేజర్గా మోస్ట్ ఆఫ్ ద ఫంక్షనల్ రూప్స్ అన్నీ కూడా ఈ రీజన్లో బాగా అబ్జర్వ్ చేస్తే అందువల్ల నేను ఫంక్షన్ రూప్ రీజన్ అన్నారు అయితే ఫంక్షనల్ రూప్సే కాదు కొన్ని ఇంపార్టెంట్ అరోమాటిక్ న్యూక్లియస్ లాంటి వాళ్ళు కూడా మనకి ఈ రీజియన్లో అబ్జర్వ్ చేస్తారనమాట మీ ఇక్కడ ఫంక్షన్ రూప్స్ ఎమీన్ కానీ ఎన్హెచ్ ఆల్కహాల్ ఓహెచ్ కార్బోనైల్ కాంపౌండ్ సి సో సి డబల్ బాండ్ సి సి డబల్ బాండ్ ఎన్ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రీజియన్లో మనకి అబ్జర్వ్ చేస్తారు అంటే ఎక్కువ ఫంక్షన్ రూప్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి రీజియన్ని ఫంక్షన్ రూప్ రీజన్ అన్నాం తర్వాత ఫింగర్ ప్రింట్ రీజన్ అనమాట ఫింగర్ ప్రింట్ రీజన్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను సో మనకి ఈ ఐఆర్ మనకి ఏ రెండు కాంపౌండ్స్ తీసుకున్నా సరే ఐఆర్ స్పెక్ట్రమ్ని ఒకేలాగా ఉండదన్నమాట నో టూ కాంపౌండ్స్ హ్యావ్ ద ఐడెంటికల్ ఐఆర్ స్పెక్ట్రమ్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఓకే సో ఒకేలాగా ఉండడం జరగదు అయితే ఈ పదిహేను వందల లోపు మనకి కొన్ని బెండ్ బెండింగ్ వైబ్రేషన్స్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్ ఎవరెవరు అంటే సి సింగిల్ బాండ్స్ ఇది సి ఓది సి సింగిల్ బాండ్ ఓది అండ్ సి సింగిల్ బాండ్ ఎన్ సో ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం అనమాట తర్వాత ఈ ఫింగర్ ప్రింట్ రీజన్ని మరలా మూడు భాగాలు చేసుకుంటే ఒకటి పదిహేను వందల నుంచి పదమూడు వందల యాభై అందులో మీకు డబుల్ పీక్స్ వస్తాయి పదమూడు వందల ఎనభై పదమూడు వందల అరవై ఐదు దగ్గర డబుల్ పీక్స్ వచ్చాయనుకోండి దాని టెరిచరీ బిటర్ గ్రూప్ అంటాం ఓకేనా సో అలా కాకుండా పదమూడు వందల యాభై నుంచి వెయ్యి ఆ రీజన్లో మీరు గమనిస్తే ఎక్కువగా సీవో స్ట్రెచ్చింగ్లు కనబడతాయి సీవో సో ఈతర్ మనకి అందులో సీవో బాండ్ ఉంటుంది కదా అది పదకొండు వందల యాభై నుంచి పది వందల డెబ్భై సెంటీమీటర్ అని అలాగే ప్రైమరీ ఆల్కహాల్ అయితే పదమూడు వందల యాభై నుంచి పన్నెండు వందల అరవై సెంటీమీటర్ అని మరియు పది వందల యాభై దగ్గర ఒకటి ఎస్టర్స్ అయితే సీఓ స్ట్రెచింగ్ పదమూడు వందల ఎనభై నుంచి పది వందల యాభై సెంటీమీటర్ అనవచ్చు ఫీనాల్స్ నియర్ పన్నెండు వందల సెంటీమీటర్ అనవర్చు దగ్గర మనకి పీక్స్ కనబడతాయి అనమాట ఎక్కువగా మీకు ఐఆర్ కానీ లేకపోతే మనం తర్వాత చెప్పబోయే ఎన్ఎంఆర్లో కానీ కొంచెం వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఆ వాల్యూస్ని బట్టి మనకి క్యారెక్టరిస్టిక్స్ పీక్స్ ఆ ఫంక్షన్ లూప్స్ కానీ లేకపోతే కాంపౌండ్స్ గురించి కానీ మనకు ఐడియా వస్తుంది కొంచెం మీరు ఇక్కడ వాల్యూస్ దగ్గర కాన్సన్ట్రేషన్ చేయాలి ఇంకా లెస్ దాన్ థౌజండ్ అనుకోండి సో మనకి అక్కడ మేజర్గా ఏడు వందల యాభై ఏడు వందల మధ్య వచ్చింది అనుకోండి మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజ్ని ఉన్నాయని అర్థం అనమాట మోనో సబ్స్టిట్యూట్ బెంజిన్ ఆ కాంపౌండ్ అని అర్థం అనమాట తర్వాత తొమ్మిది వందల డెబ్బై నుంచి ఏడు వందలు అనుకోండి ఆ మధ్యలో మీకు పీక్స్ కనబడ్డాయి అనుకోండి అక్కడ ఐసోమర్స్ ఆఫ్ ఒలిఫిన్స్ ఉన్నాయి జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ ఒలిఫిన్స్ అంటే సిస్ ట్రాన్స్ అనమాట సిస్ ఐసోమర్ అయితే మీకు ఏడు వందల సెంటీమీటర్ యూనివర్స్ దగ్గర అబ్జార్బ్ చేస్తే ట్రాన్స్ ఐసోమర్ తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల అరవై సెంటీమీటర్ యూనివర్స్ వరకు మనకి అబ్జార్వ్ చేస్తుంది అలాగా ఐఆర్ మనకి ఫంక్షన్ రూప్ రీజన్ గాను ఫింగర్ ప్రింట్ రీజన్ గాను మళ్ళీ ఫింగర్ ప్రింట్లో మూడు రీజన్స్గా మనం క్లాసిఫై చేశారని చెప్పుకున్నాం ఇక నెక్స్ట్ యాజ్ గా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నది అప్లికేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఫంక్షనల్ రూప్ ఐడెంటిఫికేషన్ అని స్ట్రక్చర్ ఇల్యూసిడేషన్ అని అలాగే క్వాంటి లో ఉపయోగపడుతుందని సో అలాగే కోవలెంట్ బాండ్స్ ఏవైతే మాలిక్యూల్స్లో ఉంటాయో వాడి యొక్క స్టడీ గురించి చెబుతుందని అలాగే ప్రోగ్రెస్ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్ట్ అండ్ ప్రోడక్ట్గా ఎంతవరకు బాగా మారుతుంది ఎలా మారుతుంది అని చెప్పడానికి కూడా మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగిస్తామనమాట ఏమ్మా అయితే ఇందాక మీకు చెప్పాం కదా ఈ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మేజర్గా మనకి కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ మీకు ఎగ్జామినేషన్లు ఇచ్చినా సరే కొన్ని కాంపౌండ్స్ ఇచ్చేసి వాళ్ళు ఏ రీజన్లో అబ్జర్వ్ చేస్తారు ఏంటి అన్నది మీకు అడగడానికి అవకాశం ఉందన్నమాట ఒకసారి మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సో అయితే జనరల్గా మనకి ఫంక్షన్ రూప్స్ అబ్జార్బ్షన్ రీజన్ ఉంటాయి క్యారెక్టర్స్టిక్గా ఉండడం జరుగుతుంది సో ఆ వేవ్ నెంబర్ని బట్టి ఇస్తారని చెప్పాము అందుకనే సెంటీమీటర్ అన్వర్సు అయితే మీరు జనరల్గా గమనిస్తే మనకి ఎక్కువ నుంచి తక్కువకి ఇస్తారు ఐఆర్ రీజియన్లో అయితే నేను ఇక్కడ మీకు సింపుల్ సిటీ కోసం తక్కువ నుంచి ఎక్కువగా ఇచ్చాను సరే ఒక్కొక్క బాండు మనం చదువుతాము సో ఒక్కసారి మీరు మాత్రం ఈ వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో అడిగితే మీరు వాల్యూస్ రాయాల్సి ఉంటుంది ఓకే ఆల్కేన్స్ సిహెచ్ స్ట్రెచ్చింగ్ సో రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి రెండు వేల తొమ్మిది వందల అరవై ఓకేనా తర్వాత ఆల్కీన్స్ అయితే డబల్ బాండ్ సిహెచ్ ఎక్కడ బ్యాండ్ వస్తుందంటే మూడు వేల ఇరవై నుంచి మూడు వేల ఒక వంద సో సి డబల్ బాండ్ సి పదహారు వందల నలభై నుంచి పదహారు వందల ఎనభై ఆల్కైన్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ మూడు వేల మూడు వందలు దగ్గర మనకు అబ్జార్బ్షన్ చేస్తుంది సి ట్రిపుల్ బాండ్ సి రెండు వేల ఒక వంద నుంచి రెండు వేల రెండు వందల అరవై ఓకే ఆల్కహిల్ హ్యాలైడ్స్ సిసి అందులో సిసిఎల్ అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అలాగే సిబిఆర్ అయితే ఐదు వందల నుంచి ఆరు వందలు అక్కడ ఆ పీక్స్ కనబడతాయి అన్నమాట సో ఆల్కహాల్ ఓహెచ్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఆరు వందల యాభై ఓకే అలాగే సిఓ అయితే మనకి పది యాభై నుంచి పదకొండు వందల యాభై సెంటీమీటర్ ఎన్వర్స్ ఆ మధ్యలో మీకు పీక్ కనబడుతుంది అలాగే ఎరిన్ అంటే ఆరోమేటిక్ న్యూక్లియస్ సిహెచ్ అయితే మూడు వేల ముప్పై అలాగే ఆరోమేటిక్ రింగ్ అయితే అందులో సిడబుల్ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా అది సో పదహారు వందల అరవై నుంచి రెండు వేలు పద్నాలుగు వందల నలభై నుంచి పదహారు వందల మధ్య పీక్స్ కనబడతాయి ఇంకా ఎమీన్స్ అనుకోండి ఎన్హెచ్ అయితే మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల వందలు అలాగే సిఎన్ అయితే పది వందల ముప్పై నుంచి పన్నెండు వందల ముప్పై ఆ మధ్యలో మీకు ఫ్రీ అబ్జార్బ్షన్ ఫ్రీ ఐఆర్ ఫ్రీక్వెన్సీ మనం గమనిస్తూ ఉంటాం ఉంటామన్నమాట కార్బొనైల్ కాంపౌండ్ సీ డబల్ బాండ్వో పదహారు వందల డెబ్బై నుంచి పదిహేడు వందల ఎనభై వరకు అలాగే కార్బోఆక్సిడిక్ యాసిడ్లో ఓహెచ్ అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఒక వంద మధ్యలో అలాగే నైట్రైలు రెండు వేల రెండు వందల పది నుంచి రెండు వేల రెండు వందల అరవై అలాగే నైట్రో కాంపౌండ్ అయితే పదిహేను వందల నలభై అమ్మ ఇలాగా మీరు ఈ వాల్యూస్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో మీకు ఏ కాంపౌండ్ అడిగినా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేని అడిగారు అనుకోండి ఏదో ఈథేన్ అడిగారు అనుకోండి ఈథేన్లో సిసి బాండ్ ఉంది సిహెచ్ బాండ్ ఉంది సో సిసి బాండు మీకు ఎక్కడ ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది అలాగే సిహెచ్ బాండ్ ఎక్కడ ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది అలాగే ఆల్కేని అనుకోండి సి డబుల్ బాండ్ సి అంటే ఇథిలిన్ ఇచ్చారు అనుకోండి సిటుహెచ్ ఫోర్ అంటే అందులో సి డబుల్ సి బాండ్స్ ఉన్నాయి డబల్ బాండ్ సిహెచ్ కూడా ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబల్ బాండ్ సిహెచ్ ఉందనుకోండి ఇక మూడు వేల ఇరవై నుంచి మూడు వేల ఒకందా సో అలాగే సిడబుల్ బాండ్స్ రాయాలనుకోండి పదహారు వందల నలభై నుంచి పదహారు వందల ఎనభై సో అలాగా మీరు ఇచ్చిన కాంపౌండ్ బట్టి అందులో ఏ బాండ్స్ ఉన్నాయి సో ఆ బాండ్స్ ఎక్కడ అబ్జార్బ్ చేస్తాయి అన్నది ఈ టేబుల్ని మీరు గుర్తుపెట్టుకుని అక్కడ వాల్యూస్ రాయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది మొత్తంగా మనకి సో ఐఆర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే